నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు దేశంలోనే నంబర్ వన్, అంటే దేశంలోనే నంబర్ వన్ అంటే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిలో కాదు, లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రిలో నంబర్ వన్ కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో పదే పదే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఏంటంటే, అది నేను పేదల ముఖ్యమంత్రిని, పేదల పక్షపాతిని, పేదల అభ్యున్నతి కోసమే నేను పోరాటం చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో పెత్తందారులకి, పేదలకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, ఈ పేదల బిడ్డని ఆశీర్వదించండి అని చెప్తూ ఉంటారు. మరి ఆయన పేదల బిడ్డ, పెద్దందారా, పేదల సీఎమ్మా, లేదంటే రిచెస్ట్ సీఎమ్మా అనేది ఒక సంస్థ తాజాగా వెల్లడించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్, ఏది దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో వాళ్ళు ఏవైతే ఎన్నికల అఫిడవిట్ సమర్పించారో వాటి ఆధారంగా చూస్తే ఎవరు దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి, ఎవరు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి, ఎవరిపైన ఈ దేశంలో ఎక్కువ కేసులున్నాయి, ఎవరు పాపం అప్పుల ఊపులో కూరుకుపోయారు అని వాళ్ళ ఎన్నికల అఫిడవిట్ డేటా ఆధారంగా వాళ్ళ డేటా తీస్తే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటల ప్రకారం ఆయన నేను పేదల పెన్నిది, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉందో దానికి నేను నాయకత్వం వహిస్తూ ఉన్నాను, పేదలంటా నా వెంట నిలబడినని ఆయన ఏదైతే చెప్తా ఉన్నారో దాని ప్రకారం ఈ రిపోర్ట్లో దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఎవరి పేరు రావాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరే రావాలి. కానీ ఎవరి పేరు వచ్చిందో ముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ మాటలు విన్నాక ఎవరి పేరు వచ్చిందో చూద్దాం. ఈరోజు రాష్ట్రంలో కాస్ట్ వార్ కాదు జరిగేది, ఈరోజు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం కాదు జరిగేది, ఈరోజు రాష్ట్రంలో జరిగేది క్లాస్ వార్. క్లాస్, పేదవాడు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉంటే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది. మాట ఇస్తే, మాట మీద నిలబడే మీ బిడ్డ ఒకవైపున ఉంటే వెన్నుపోట్లు, మోసాలు మరోవైపున ఉండే ఈరోజు యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి యుద్ధంలో మీ బిడ్డకు ఉన్నదల్లా, మీ బిడ్డకు నమ్మకమల్లా కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవులు తప్ప మీ బిడ్డకు ఏమీ లేవు అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మాటకు ముందు మాట వెనక పేదలు పెత్తందారులు అన్నారు, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నారు, మీ బిడ్డ అంటే నేను మీ పేదల బిడ్డని, పేదల బిడ్డని అంటా ఉన్నారు. మరి ఆయన పేదల బిడ్డ కాదా అని ఏదైతే ఒక నివేదిక వచ్చిందో దాని ప్రకారం చూద్దాం. మొత్తం 30 ముఖ్యమంత్రుల్లో దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆస్తి విలువ 510 కోట్ల రూపాయలు. 510 కోట్ల రూపాయలతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన పేదల బిడ్డ, పేదల ముఖ్యమంత్రి అనేది మీరే ఆలోచించుకోవాలి. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 2వ స్థానంలో ఉన్నారు పెమాఖండు. ఆయన ఆస్తి 163 కోట్ల రూపాయలు. ఇక 3వ స్థానంలో ఉన్నది ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు. ఆయన ఆస్తి విలువ 63 కోట్ల రూపాయలు. ఇది దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రుల్లో టాప్ 3. నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు, నంబర్ 2 పెమాఖండు, నంబర్ 3 నవీన్. మరి దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నారు. ఆవిడ ఆస్తి కేవలం 10 లక్షలేనట, మరి మనం నమ్మాలి తప్పదు. మరి ఆ తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ ఉన్నారు. ఆయన ఆస్తి 1,18 లక్షలు మాత్రమే. ఆయన 2వ స్థానంలో ఉన్నారు పేద ముఖ్యమంత్రుల్లో. ఇక హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన పేద ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి 1,27 లక్షలు.
ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆస్తి 8 కోట్ల రూపాయలు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మయ్య గారి ఆస్తి 8 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన ఆస్తి 1 కోటి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆస్తి 23 కోట్ల 53 కోట్ల 55 లక్షల రూపాయలు. ఇలా ఇక్కడ ఇంకో అంశం కూడా చూసుకోవచ్చు. దేశం మొత్తం మీద 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తిలో సగం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉంది. అది కూడా చూద్దాం. మొత్తం 30 మంది ముఖ్యమంత్రులు సీఎంల ఆస్తి మొత్తం లెక్కేస్తే ఎంతదంటే 1018 కోట్ల రూపాయలు, 1018 కోట్లు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిది ఆస్తి ఎంతంటే 510 కోట్ల రూపాయలు. అంటే దేశంలోని ముఖ్యమంత్రి అందరి ఆస్తుల్లో కేవలం 50 శాతం ఆస్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఉంది. మిగతా 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళ పేరిటి మీద ఉందన్నమాట. ఇది పరిస్థితి. అందరి ముఖ్యమంత్రుల ఆస్తి 508 అయితే మొత్తం 29 మంది ముఖ్యమంత్రులది. ఒక జగన్మోహన్ రెడ్డి గారిది 510 కోట్ల రూపాయలు. అంటే ఆయన్ని ధనిక సీఎం అనాలా పేదల సీఎం అనాలా అనేది మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇక గ్రాడ్యుయేషన్ అంటే చదువుకు సంబంధించింది కూడా చూసుకుంటే ఒకసారి, మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో 97% అంటే 29 మంది కోటీశ్వర్లైన ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్కరు మాత్రమే లక్షాధికారి, అది కూడా మమతా బెనర్జీ గారు. ఇక అప్పుల్లో కూడా చూసుకుంటే ఆశ్చర్యకరంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన ఆస్తులు 23 కోట్ల అయితే ఆయన అప్పులు 8 కోట్ల 68 లక్షలట. అది పరిస్థితి. ఆయన తర్వాత బసవరాజు బొమ్మయ్య గారు కర్ణాటక, ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారు అప్పుల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నారట. మన ఈ మధ్య ఒక వార్త కూడా చూసాం కదా, ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ ఫ్రంట్ అధ్యక్షుడిని చేస్తే మొత్తం ఎలక్షన్ ఖర్చు అంతా కూడా కేసీఆర్ గారే పెట్టుకుంటారన్నారు. 8,000 కోట్లు అయితే 8,000 కోట్లు అని. కానీ ఇక్కడ చూస్తే ఆయన 8,088 లక్షల అప్పులో ఉన్నారు. ఇది ఆశ్చర్యకరం. ఇక విద్యార్హతల విషయానికి వస్తే 30 మంది ముఖ్యమంత్రుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 11 మంది, అది 37%. పీజీ చేసిన వాళ్ళు 9 మంది, అది 30%. గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళు 14% మంది, 12వ తరగతి పాస్ అయిన వాళ్ళు 10% మంది. ఇక కేసుల విషయానికి వస్తే అత్యధికంగా కేసీఆర్ గారి పైన ఎక్కువ కేసులు ఉన్నాయి, 64 కేసులు. అంటే ఉద్యమ సమయంలో ఆయనపైన కేసులు పెట్టిన కేసులు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత 2వ స్థానంలో స్టాలిన్ గారు ఉన్నారు, ఆయనపైన 47 కేసులు ఉన్నాయి. 3వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 38 కేసులు. వాస్తవానికి ఈ సంఖ్య అనేది పక్కన పెడితే తీవ్రమైన నేరారోపణలు, ఆర్థిక నేరారోపణలు, సిబిఐ ఈడీ కేసులు దాదాపుగా 30 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి. ఇవే కాకుండా మిగతా అంశాలు కూడా, కిడ్నాప్లని, దోపిడీలని, అవని ఇవని చాలా రకరకాల కేసులు ఈ ముఖ్యమంత్రుల్లో చాలామంది పైన కూడా ఉన్నాయి. సో ఒక విధంగా అంటే ఈ సంఖ్య పక్కన పెడితే తీవ్రమైన నేరారోపణలు, ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న వాళ్ళు, దీంట్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముందు వరుసలు ఉంటారని చెప్పాల్సి ఉంటుంది. సో ఆస్తుల విషయంలో 1 జగన్మోహన్ రెడ్డి గారే. తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే 1 స్థానంలో ఉన్నారు అని ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ వీళ్ళైతే ఈ నివేదిక వెల్లడించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి, ఆయన ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆయన ఆస్తులకి, పదే పదే నేను పేదల సీఎం, పేదల పక్షపాతిని, నేను పెత్తందారుని కాదు, అదిగో పెత్తందారులు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు అని ఆయన చెప్పే మాటలకి ఏమైనా విశ్వసనీయత ఉందా? ఎన్నికల అఫిడవిట్లోనే ఈ ముఖ్యమంత్రుల ఆస్తులు ఇన్ని ఉన్నాయి అంటే అఫిడవిట్కి సంబంధం లేకుండా 8,000 కోట్ల ఆస్తులు, 8,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆస్తులని తీసుకొచ్చి అఫిడవిట్లో పెట్టరు. అఫిడవిట్లోనే 508 కోట్లు, అఫిడవిట్ ప్రకారమే ఆయన 1 ధనిక సీఎం అంటే ఇక అఫిడవిట్ లేకుండా మిగతా ఆస్తులు ఇవన్నీ కూడా చూస్తే లెక్క పెట్టడానికి సరిపోని ఆస్తులు కూడా ఉన్నాయి. మరి ఆయన ఎలా పేదల సీఎం అవుతారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరలా నేను 1 రూపాయే జీతం తీసుకుంటానని చెప్తా ఉన్నారు ఆయన, ఒకే 1 రూపాయి. అంటే జనాన్ని నమ్మించడానిక నేను పేదల సీఎంని మీకోసమే పనిచేస్తూ ఉన్నాను, ఒకే 1 రూపాయి జీతం తీసుకుంటాను అని. కానీ ఆయన ఏం చేస్తూ ఉంటారు, 30 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు కూడా
హెలికాప్టర్, ప్రత్యేక హెలికాప్టర్. రోడ్డు మార్గాన్ని వెళ్ళొచ్చు, రోడ్డు మార్గాన్ని వెళితే చాలా ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ హెలికాప్టర్ అంటే ఎన్ని లక్షలు అవుతాయి, ఎన్ని కోట్లు అవుతాయి ప్రజాధనం, అది కూడా అర్థం చేసుకోవాలి కదా. జీతం మాత్రం రూపాయే, కానీ అడుగు బయట పెడితే హెలికాప్టర్, నో కారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మీటింగ్లు పెట్టి చిరుతిళ్ళకే డబ్బులన్నీ అవజేస్తూ ఉన్నారు, 100 రూపాయల వాటర్ బాటిల్ తాగుతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో కనిపించే వాటర్ బాటిల్ ఖరీదు 1000 రూపాయలట. మీరు కూడా సోషల్ మీడియా చూసే ఉంటారు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఒకలాగా, అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడానికే నీతులు మేం మాకు కాదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తీరుంది వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని పేద వర్గాల వాళ్ళని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని వాళ్ళు ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఈ నివేదికను బట్టి అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి. చూద్దామని ఏమవుతుంది. ఈ వీడియో పైన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు కొట్టేశారు, దేశంలోనే అత్యంత ధనిక సీఎం, 29 మంది సీఎంల దగ్గర ఉన్న ఆస్తి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్కరి దగ్గరే అంత ఆస్తి ఉన్న నేపథ్యంలో ఆ నివేదిక పైన మీ అభిప్రాయం కూడా కంప్యూటర్ బదిలీ చేయండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి.